ఆరై చేయాలి. ఆరై చేయి పోతే ఎవరు చేస్తాడు? ఇప్పుడు నేనున్న ఒక సర్వేకి పెట్టింది హైదరాబాద్లో, ఆ లేడీ గురించి చెప్తాను ఎంఆర్ఓ పోయి అడిగితే మేము యాజ్ ఫర్ రూల్ అడుగుతాం, ఏదో సిటిజన్ చాప్టర్ ఏదైతే పౌరపత్రం ఉందో పౌరపత్రంలో 15 రోజుల్లో పనిచేస్తే డబ్బులు కట్టిన తర్వాత ఎలిజిబుల్ ఫర్ లా, ఆ 15 రోజుల లోపల పనిచేయాలి. చేస్తే వాడు ఈ మధ్యన జరిగింది, పోయినాము లేడీ ఉంది ఎంఆర్ఓ, సర్వే చేయండి అన్నాం. అంటే కొంచెం టైం తీసుకుంటాము, నాకు సర్వేర్ నా మాట వింటలేడు రావడం లేదు అది అన్నాడు. అంటే నేనేమన్నా అంటే అట్లా కాదు మేడం, 15 రోజులు అయిపోయింది మేము 800 చిల్లర డబ్బులు కట్టాము, చేయాల్సిందే నేను అన్నా. నువ్వెవరండి అట్లా మాట్లాడుతున్నా అన్నది నన్ను. అంటే నేను మాట్లాడేది రూల్ ఆఫ్ లా, నీ బయట బోర్డులో ఏముంది, 15 రోజుల లోపల చేయాలా, డబ్బులు కట్ట, డబ్బులు కట్టకపోతే నేను అడగను, ఊరికి అర్జీలు పెడితే నేను అడగను. మేము డబ్బులు పే చేసిన రిసీప్ట్ చూడంటే టక్కున ఏం చేసింది, క్లర్క్ను పిలిచింది, సర్వేర్ ఎక్కడ ఉన్నాడో చూడు అన్నది. సర్వేర్ గాడు ఈ మాట అయినాడు, ఇది పెద్ద లంచగొండి, ఈ ఒక 10 మంది విలేకరులను పెట్టుకొని కూర్చొని ముచ్చడం పెడుతుంది, 3 to 5 పబ్లిక్ టైమింగ్. వీళ్ళు అంటారు విలేకరులు, ఏరా మీరేం చేస్తారా బాబు ఇట్లాంటి ఇచ్చి అడగాలి కదా ఎంఆర్ఓ అని, అంటే మీరెవరండి అన్నాడు. సరే ఓకే మేడం నువ్వు చేస్తావా చేయవా అన్న, ఏం జబర్దస్త్ చేస్తున్నావు ఏమనుకున్నావు అన్నది నన్ను. నువ్వు ఇవారే పబ్లిక్ సర్వెంట్ అన్నాడు, ఇవారే పబ్లిక్ సర్వెంట్ కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ దిస్ ఆఫీస్, నీవు ఈ ఆఫీస్కు హెడ్ ఎవడు పనిచేయడం నిన్నే అడుగుతాం, దట్ ఈస్ ద రూల్ అన్నాడు. అనగానే ఆడియోకి ఫోన్ చేసింది, దట్ ఫెలో టాకింగ్ టు లూజ్ టాకింగ్ అని చెప్పింది. అంటే ఏం అడిగిండమ్మా అన్నాడు. నేను ఆయనతో కూడా చాలాసార్లు మాట్లాడినా, ఆయన అన్నాడు ఏమన్నాడమ్మా అన్నాడు. అంటే ఈయన సిటిజన్ చాప్టరు సర్వే చేయకుంటే నన్ను చేయమంటున్నాడు అని చెప్పి చెప్పింది. చెప్తేనే ఆయన అన్నాడు దట్ ఈస్ కరెక్ట్, ఆయన అడిగేది ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. అంటే సర్వేర్ లేట్ సార్, ఆయన లీవ్లో ఉన్నాడమ్మా, నేను పంపిస్తాను సర్వేర్, నేను పంపిస్తాను రేపు పొద్దున్న సర్వే చేయించేసాను. పొద్దున్నే వాడు కారు వేసుకొని వచ్చినాడు సర్వేరు, వాడు తిరుమలలోడు వచ్చినాడు కార్పొరేటర్లు. ఎవరయ్యా నువ్వు నాకు అడగనికి, నేను ఏదైనా సర్వే చేస్తా, ఐఎమ్ ఆథరైజ్డ్ పర్సన్, ఆర్డీఓల సర్వేరు, నా నెంబర్ కేత మాట్లాడు, నీదైనా డాక్యుమెంట్ తీసుకురావచ్చు, వద్దనడానికి ఎవరు, వాళ్ళు డబ్బులు కట్టినారు నేను చేస్తాను. అందరు వచ్చారు అడ్డం, మాది భూమి మీరు ఎట్లా చేస్తారని, ఎవడి భూమితో మాకు పనులు, మాకు ఆర్డర్ నువ్వు రా, నువ్వు కంప్లైంట్ రాయి మూడు అయితే రాసి, నీది సర్వే చేస్తాం అలాగే సర్వే చేసి వెళ్ళిపోయాడు, సమస్య పరిష్కారమైంది. కానీ అందరూ అడగలేరు కదా పబ్లిక్, అందరూ తెలియలేరు కదా, అయిపోయింది.